సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఓటు మీ అమూల్యమైన హక్కు అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, గజ్వేల్ నియోజకవర్గంలో 100% ఓటింగ్ జరిగేలా ప్రజా భాగస్వామ్యం ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ నుంచి పట్టణంలోని వెజిటేబుల్ మార్కెట్ వరకు ఓటర్ల అవగాహన సదస్సు భార్యాలయాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాల పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో ఓటు హక్కును తెలిపేలా నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. పోలింగ్ మొత్తం మేము జిల్లా అంతా నమ్మేదేటట్టు మీరు స్వయంగా చూసుకోవాలి. మళ్ళీ జిల్లా అంతా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. మేము తప్పకుండా ఆ పని మీద మీరు పూనుకుంటామని కోరుకుంటున్నాం. రెండో అంశం ఓటింగే కాకుండా మనకి ఎథికల్ ఓటింగ్ మీద ప్రత్యేక అవగాహన సదస్సు కోసం మనం కావడం జరిగింది. మనకి చాలాసార్లు ఆఖరి 10-15 రోజుల్లో అనేక మంది అనేక రకాలుగా మిమ్మల్ని ఏదో రకంగా మద్దతు పెట్టడమన్నా ప్రలోభ పెట్టాలన్నా ఓటు వేయడానికి మీ దగ్గర రావచ్చు. తప్పకుండా మీ దగ్గర అట్లా ఏ మనిషి వచ్చినా సరే ప్రభుత్వానికి మీరు మీ లోపల ఆర్ఓ గారి కన్నా ఏఆర్ఓ గారి కన్నా లేకపోతే ఏసీపీ గారని తప్పకుండా తెలియజేసి అట్లాంటి వాళ్ళ మీద తక్షణ చర్య తీసుకోవడానికి మాకు సమాచారం అందించగలను కోరుకుంటున్నాము. రెండో అంశం అట్లా మీరు సమాచారం అందించడమే కాకుండా అట్లా వాళ్ళ చేత ప్రలోభ పడకూడదు మేము కోరుకుంటున్నాము. ఓటు అనేది మీ అమూల్యమైన హక్కు, రాజ్యాంగం మీకు కల్పించిన ఒక వరం. మీకు తప్పకుండా మీరు ఆలోచించుకుని స్వతహాగా మీకు ఎవరికి ఓటు వేయాలో దానిపై ఆలోచించుకుని మీరు ఓటు వేస్తే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు సరిగ్గా ఓటేస్తే రానున్న కాలంలో కూడా రాష్ట్రంకి మేలు జరుగుతుందని అందరికి తెలిసిన విషయమైనా అప్పుడప్పుడు ఓటింగ్ వచ్చే 10 రోజుల ముందు ఈ విషయం ఎక్కడో మనకి మనసు నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉంది. తప్పకుండా మీరు మనసులో పెట్టుకుని ఈసారి కూడా మనం మాట్లాడుకున్నట్టు ఒకటి ఓటింగ్, రెండోది ఎథికల్ ఓటింగ్. ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు రకంగా మనం ఓటు వేయకుండా, తప్పుడు ప్రభుత్వ గురి అవ్వకుండా, మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అట్లా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తెలియజేసి వారికి మీరు నచ్చ చెబుతున్న ఒకసారిగా మీకు కోరుకుంటూ తప్పకుండా ఈసారి మొత్తం ఎన్నికల ప్రక్రియ మన జిల్లా అంతా మీరు విజయవంతం చేస్తారని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాం.